हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रोजा स्मार्ट एंड स्वीट। अंदर एला उन्नार बागुन्नार नेनैते चाला बागुन्नानु। मीरु एला उन्नारंटे नाकु कमेंट चेसि चेप्पंडि। सो ई रोजु इंकोक मंची हेल्थ वीडियो अयिते नेनु मी मुंदुकैते वच्चेसानु। अदि एंटंटे तेलुसुकुने मुंदु ना चैनल नि मीरु चाला सब्सक्राइब चेसुकोकुंडा चाला मंदि चूस्तुन्नारु। सो नाकु तेलुसु मीरु एंत मंदि चूस्तुन्नारु एंडि अनेसनि। सो चैनल नि अयिते सब्सक्राइब चेसुकोनि सपोर्ट चेयडानिकि ट्रई चेयंडि फस्ट्। तर्वात लैक् चेयंडि, वीडियो नि अयिते लैक् चेयडं अयिते असलु मर्चिपोकंडि। मी फ्रेंड्स अंड फैमिलीस् कूडा ना वीडियोस् షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి। ఇంకా లేట్ చేయకుండా నేను సోది సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను। సో నేను ఈరోజు ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అన్నమాట। ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి ఏంటంటే నేను చాలా హెల్త్ వీడియోస్ అయితే చేస్తాను నా ఛానల్లో ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి। హెచ్ఎస్సి గురించి ఏంటి, ఐయుఐ గురించి ఏంటి, అలాగే హెచ్ఎస్సిలో వచ్చే టెస్టుల గురించి, ఎఫ్టిసి టెస్టుల గురించి, ఇలా హెచ్ఎస్సి టెస్ట్ గురించి, ఇలా చాలా వీడియోస్ అయితే హెల్త్ వీడియోస్ లేడీస్కి ఇంపార్టెంట్ అయిన చాలా మట్టుకు లేని వీడియోస్ అయితే నేను చేశాను అనమాట। సో యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక చెక్ చేయండి డిస్క్రిప్షన్ని। సో ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి ఏంటో నేను చెప్పేస్తాను ఈరోజు। ఉంటాయి మనకి లేడీస్ కి ఈ ట్యూబ్స్లో ఏంటంటే పుట్టుకతోనే ఎవరికి కూడా బ్లాకేజ్ అనేది రాదు। అంటే ఒక మేబీ ఒక 100%లో 1% 2% అట్లా ఉంటారేమో, కానీ మ్యాక్సిమం అందరికీ కూడా పుట్టుకతో ఎవరికి కూడా ఇలా ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఉండదన్నమాట కొన్ని కారణాల వల్ల, అలాగే మెన్స్ట్రల్ సైకిల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే నెర్సరి సరిగ్గా రాకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి బ్లాకేజ్ అనేది వస్తుందన్నమాట। అయితే మెయిన్గా ఈ ట్యూబ్లో బ్లాకేజ్ అనేది రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఏంటనంటే ట్యూబర్క్లోసిస్, అలాగే క్లమీడియా ఇన్ఫెక్షన్ ద్వారా ఈ మనకి బ్లాకేజ్ అనేది వస్తుందన్నమాట ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో। బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది। ఈ ట్యూబ్స్ బ్లాక్ అయ్యానని ఎలా తెలుస్తాయి, ఎలా తెలుసుకోవాలనేసి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట। సో మనకి మన బాడీ పార్ట్లో మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి జ్వరం రావడము, అలాగే ఇన్ఫెక్షన్కి సంబంధించి జ్వరము, దగ్గు, జలుబు కానీ సంథింగ్ సంథింగ్ పెయిన్స్ ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు। కానీ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో అయితే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందని అయితే మనకి ఏ విధమైన ఇది తెలియదు అనమాట। మ్యాక్సిమం చాలామందికి ఏంటంటే బాగా అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు అయితే పెయిన్ అనేది వస్తుందన్నమాట, కడుపు నొప్పి అనేది వస్తుంది అంతే, కాకపోతే జ్వరం ఇట్లాంటివి అనేవి ఏమీ రావన్నమాట। కాకపోతే తర్వాత మ్యారేజ్ అయినా, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏంటంటే పిల్లలు పుట్టుకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట। అప్పుడు మనకి డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు, స్కానింగ్స్ టెస్ట్లు ఇలాంటివి సజెస్ట్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుందన్నమాట ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, అందుకే ఎండం అనేది మనకి ఫలదీకరణ చెందట్లేదు అనేసి అని అప్పుడు డాక్టర్స్ మనకి చెప్తారన్నమాట। సో ఈ ట్యూబ్స్ని ఈ ట్యూబల్ బ్లాకేజ్ని మనము క్లియర్ చేసుకోవడానికి మనకి మూడు రకాల టెస్టులు అనేవి ఉంటాయి, అవి ఏంటో ఇప్పుడు మీకు చెప్పేస్తాను టక్ 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 అని। సో ఫస్ట్ది ఏంటనంటే హెచ్ఎస్జి, అయితే హెచ్ఎస్జి అంటే ఏంటంటే హిస్టోసాల్పినోగ్రఫీ। సో ఈ హెచ్ఎస్జి టెస్ట్ అనేది చేయడం ద్వారా మనకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలుస్తుంది। ఈ ప్రాసెస్ అనేది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది, పెయిన్ ఉంటుంది ఉంటుంది అనే స్లోగా చెప్పడం కాదు, చాలా పెయిన్ అయితే ఉంటుందన్నమాట హెచ్ఎస్జి టెస్ట్ అనేది। సో కాకపోతే కొంచెం మనం మంచిగా చేయించుకుంటే అది నొప్పి తెలియకుండా వల్ల చేస్తారు। ఇంకొకటి వచ్చేసి ఎస్ఎస్జి, ఎస్ఎస్జి అంటే ఏంటంటే సెలైనోసోనోగ్రఫీ అనమాట। దీని ద్వారా కూడా అంటే ఈ టెస్ట్ ద్వారా కూడా మనకి బ్లాక్స్ అనేది ఉన్నాయి లేదు అనేసి అని ఈ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకుంటా। హెచ్ఎస్సి అంటే హెచ్ఎస్సి టెస్ట్ చేస్తారు మనకి ఇది ఉన్నదా లేదా అని। సో ఉన్నప్పుడు ఈ హెచ్ఎస్సి టెస్ట్ అనేది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది, ఈ ప్రాసెస్ అనేది చాలా మట్టుకు ఎక్కువ మనకి ఈ ప్రాబ్లం అంటే ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే హెచ్ఎస్సినే ప్రిపేర్ చేస్తారనమాట, ఫస్ట్ మనకి హెచ్ఎస్సి చేయించుకోమని చెప్తారు, తర్వాత ఇంకొక టెస్ట్ గురించి చెప్తాను, ఫస్ట్ హెచ్ఎస్సి గురించి చెప్తున్నాను కదా। ఇది ఏంటంటే హిస్టోసాల్పినోగ్రఫీ అని అంటారు హెచ్ఎస్జి అని అంటే, ఇందులో ఏంటి అనంటే మనకి ఈ టెస్ట్ ఏంటంటే ఒక డైని యుట్రస్ కింద భాగం నుంచి మనకి లోపలికి పంపించి ఎక్స్రే ద్వారా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అనేసి అయితే తెలుసుకుంటారనమాట ఈ హెచ్ఎస్జిలో। ఇంకొక టెస్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్జి సెలైన్ సోనోగ్రఫీ అనమాట। దీంట్లో ఏంటంటే నార్మల్గా స్కాన్ చేసినప్పుడు మనకి బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్గా తెలియవు అనమాట, అయితే ఈ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే కింద నుంచి డై పుష్ చేసినప్పుడు ఆ డై అనేది యుట్రస్లోకి వెళ్తుందా లేదా, అంటే ట్యూబ్స్ నుంచి ఒకవేళ బయటకు వచ్చేస్తే కనుక
ఈ బ్లాకేజెస్ ఉన్నాయనేసని ఈ స్కానింగ్ ద్వారా ఈ ఎస్ఎస్జి ద్వారా అయితే తెలుసుకుంటారనమాట. ఇంకొకటి మూడో విధానం అనమాట, మూడు రకాలని చెప్పాను కదా. మూడోది వచ్చేసి మూడోది ఏంటంటే హిస్టో లాప్రోస్కోపీ అనమాట. ఈ టెస్ట్లో ఏంటంటే ఈ టెస్ట్ని అయితే గోల్డెన్ స్టేజ్ ఆఫ్ టెస్ట్ అని అంటారు. ఎందుకనంటే ఈ టెస్ట్లోనే మనకి లాప్రోస్కోపీ అంటే ఈ అయితే ఈ టెస్ట్ ఏంటంటే మనకి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్తారనమాట డాక్టర్స్. ఎందుకనంటే ఈ టెస్ట్ చేసినప్పుడే మనకి బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు. అలాగే వెంటనే ఒకవేళ బ్లాకేజెస్ ఉంటే కనుక వెంటనే ఈ టెస్ట్ చేసినప్పుడే క్లియర్ కూడా చేసేస్తారనమాట. అంటే బ్లాకేజెస్ని మనకి క్లియర్ చేసి పంపిస్తారు. అందుకని దీన్ని గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అనేసి అదే పిలుస్తారనమాట హిస్టోస్కోపీ. సో తెలుసుకున్నారు కదా ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి, అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్లో వచ్చిన బ్లాకేజెస్ గురించి, వాటిని ఏ విధంగా అంటే ఎన్ని రకాలుగా క్లియర్ చేస్తారనేది ఈరోజు మనం వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు ఎవరికైనా యూత్ అనిపిస్తే కనుక ఒక లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే హెల్త్ వీడియోస్ మీకు షేర్ చేయడానికి అయితే నేను రెడీగా ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం, బాయ్ బాయ్.